ప్రజా యుద్ధ నౌక అన్నమాచార్యుడు రామదాస్ తర్వాత తెలుగు రంగంలో వాగ్గేయకారుడు లాంటి గద్దర్ గారి ఆఖరి చిత్రంగా గోరే టెంకన్న సుద్దాల అశోక తేజాలు అమూల్యమైన సాహిత్యాన్ని అందించిన పాటలతోటి మరియు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు సంబంధించిన 26 సంఘాల నుంచి జేఏసి చైర్మన్ లో నేతలు యాక్ట్ చేసిన సినిమాగా విశాఖ ఉక్కు తెలుగువారి హక్కనే నినాదంతో నవంబర్ నెలలో ప్రజల ముందుకు రిలీజ్ కాబోతుంది. దీన్ని ఆశీర్వదించాలని విజయవంతం చేయాలని కోరుతూ ఈ గుంటూరుకు చెందిన అమృతరావు గారు ఆ రోజు నిరాహార దీక్ష చేసి స్టీల్ ప్లాంట్ సాధనలో ముందున్నాడు కాబట్టి, అంతేకాకుండా నేను గుంటూరు జిల్లాకు చెందినవాడిని కాబట్టి ఇక్కడి నుంచే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించాం. మా మిత్రులు ప్రసన్న వెంకి కూడా ఈ చిత్రంలో నటించారు. అంతేకాదు గద్దర్ గారు రాసిన సాహిత్యం ఈ సినిమా రిలీజ్ తర్వాత తెలుగు ప్రజల్ని మరోమారు మేల్కొల్పి తెలుగు జాతికి జీవనడి లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆనాడు తెలంగాణ పోరాటంలో జై బోలో తెలంగాణ చిత్రం రిలీజ్ తర్వాత ఉద్యమం ఎలా ఊపందుకుందో, ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు అనే నినాదం ప్రజల్లోకి వెళ్ళి యువతని విద్యార్థుల్ని మేల్కొల్పి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతుందని తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈ సినిమా ఒక గ్రంథంలాగా ఒక చరిత్రలాగా భావి తరాలు కూడా చూసుకునే విధంగా చిత్రీకరించామని కూడా తెలియజేస్తున్నాం. ఉద్యమాన్ని మనకెందుకు లేని ఎవరికి వాళ్ళు వదిలేస్తున్న తరుణంలో ఈ సినిమా యువత బాధ్యతని గుర్తు చేస్తూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ కాదు, ఆ కార్మిక సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి స్టీల్ ప్లాంట్కు అనుకూలంగా నిలుస్తాయి. స్టీల్ ప్లాంట్ను వ్యతిరేకించే వాళ్ళు, ప్రైవేటీకరణకు మద్దతు పలికే వాళ్ళకి రాజకీయంగా చరమగీతం పాడటానికి కూడా ప్రజలు ఈ సినిమా చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారని కూడా తెలియజేస్తున్నాం. ఈ సినిమాలో గద్దర్ గారు రెండు ఫుల్ నిడివి కల పూర్తి నిడివి గల పాటల్లో నటించడమే కాదు అనేక సీన్లో కూడా యాక్ట్ చేశాడు. సినిమా టైటిల్ అయినటువంటి సత్యాగ్రహం, ఉక్కు సత్యాగ్రహంలో నిరాహార దీక్ష చేస్తున్న కథానాయకుడి పాత్ర అయిన నాకు సత్యమన్నకు నిమ్మరసం ఇచ్చి నిరాహార దీక్ష విరమింపజేసి బాధ్యతల్ని గుర్తు చేసే పాత్రలో గద్దర్ గారు గద్దర్గానే, విప్లవ కవి గద్దర్గానే యాక్ట్ చేశారని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు భావి తరాలు బాధ్యతని మరీ మరీ ముల్లుగరతోటి కూర్చిన విధంగా గుర్తు చేస్తూ గద్దర్ గారు వాడిన డైలాగులు సినిమాలోనే హైలైట్గా నిలుస్తాయని జేఏసి నేతలు కానీ జేఏసి ఎంప్లాయీస్ కానీ వారు, అంతేకాకుండా నిర్వాసితులు భూములు సైతం ఇచ్చి ఇంతప్పటికీ న్యాయం పొందని నిర్వాసితుల కుటుంబాలు కూడా ఆదరిస్తారని, వారి బాధ్యతను కూడా గుర్తు చేశామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి.